ఏమిటది? అమ్మయ్యా దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందావా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇప్పుడు అలాగే ఉంటదా? మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉందా సార్? యూ క్యారీన్ సార్. రెడీ. ఏ ఏంటిది, మాకేంటిది అంటున్నాను. కనివ్వండిరా, కనివ్వండి, కనివ్వండి. అటు చూడు. అటు చూడు బే. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అయితే తరు వైభాగం చూడండి సామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సామి. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మొగాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొత్త కదా, ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను? ఈ ఊళ్ళో ఉన్నాడురా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా, వచ్చేసాడు రాడు. యాందిరయ్యా చేస్తున్నా? ఏదేనా ఏదేనా అమ్మ తిరుగుతి నాచిరే దేనా? అమ్మ పడవ, అమ్మ నాయనా బాగా కాపాడంటో. నాకు అర్థం కాలేదు సార్. దట్ట ఐ థింక్ వాటో వాట్. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు ఇలా, టైమింగ్ సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇది మ్యూజిక్ సెంట్ సార్. ఏ మ్యూజిక్ సెంట్ సార్? ఇందులో మ్యూజిక్ ఉందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిధమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిధమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెంట్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నేను చెబుతాను వినండి రా. నీకు విషయం తెలుసా? పాట్యా
విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. హలో. హలో, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? ఆనికాయ. మీది? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చెక్కరేసింది. నీ మాటలు కూడా చెక్కర్ లెక్క తీయ ఉంటాయి. చల్పలే గాని చాలు, ఫోన్ పెట్టే. అంత సహజంగానే జీవితంలో అన్ని జరగాలని కోరుకుంటాను నేను కూడా. సో అందుకని మీరు నా నుంచి ఎక్కువ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నేను మిమ్మల్ని బహుశా ఏమంటారు దాన్ని, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అండ్ టైప్ చేసి 555555 SMS చేయండి ప్లీజ్. వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.